ఉత్తర ప్రదేశ్ లో దళిత మహిళ మనీషాపై అత్యాచారం చేసి మనీషా మరణానికి కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎంఆర్పిఎస్ దళిత రైతు కూలీల సంక్షేమ సంఘం అంబేద్కర్ అసోసియేషన్ ఏపీ వ్యాపార కార్మిక సంఘం బహుజన టీచర్స్ అసోసియేషన్ దళిత మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఒంగోలు బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళిత మహిళలపై అత్యాచారం జరిగిన సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు పాలక వర్గాలకు అధికార పార్టీకి తొత్తులుగా మారి కేసులు నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని దీనికి ఉదాహరణ మనీష కేసు అని అన్నారు। ఘటనకు కారణమైన దోషులతో పాటు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన పాలక పక్షాలు అధికారులు రాజకీయ నాయకులపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు। ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే మరింత పోరాటం చేస్తామని హెచ్చరించారు। తనకు బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు రవికుమార్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రామ్మోహన్ దళిత హక్కుల వేదిక నియోజకవర్గ అధ్యక్షులు దానయ్య పలుకురి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పాలక వర్గానికి తొత్తుగా మారి మనీష మీద అత్యాచారం జరగలేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి పోలీస్ అధికారి ఆ రకంగా ముందుగానే ప్రకటన చేసే పరిస్థితి। మేము అడుగుతున్నాం ఎంత గమ్ముడు పోయి అడిగే అధికారి ఎలాంటి రిపోర్టు రాకుండా ఫోరెన్స్ ల్యాబు పంపించకుండా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నివేదికలు అందుకున్నా నేను అత్యాచారం జరగలేదని ప్రకటించావంటే అత్యాచారం చేసినటువంటి దోషుల పక్షాన నిలబడ్డది ప్రభుత్వం నీ మాటల ద్వారా రకంగా బయటికి తీసుకొచ్చిందని అది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది। మనీష మీద అత్యాచారం జరిగింది ఒకటి మూడు సార్లు ఎఫ్ఐఆర్లో శిక్షలు మార్చారు। మొట్టమొదటి ఇచ్చినటువంటి ఫిర్యాదును అత్యాచారం కింద నమోదు చేయకుండా హత్యా ప్రయత్నం కింద నమోదు చేశారు। రెండోసారి అత్యాచారం కింద శిక్షలు మార్చారు। మూడోసారి హత్య కింద శిక్షలు మార్చారు। అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి వివక్షిత అండరానితనము జరిగినటువంటి ఘటనను అడ్డుపట్టడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు। పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఆ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు కొంత పెట్టుబడిదారు వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి మీడియా ఈ రోజు దళితులకు వ్యతిరేకంగా నిలబడి ఆ రకంగా జరుగుతున్న ఘటనలు పబ్లిక్ లే రాకుండా చూపుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాల్సిన విషయం। అందుకని మహిళలను మహిళలుగా చూడాలి। మహిళల్లో కూడా మీరు కులాన్ని మతాన్ని తీసుకొచ్చి కులంలో ఒక కులంలో జరిగినటువంటి వాళ్ళకు ఒక రకంగా మరొక కులంలో జరిగినటువంటి వాళ్ళతో మరొక రకంగా స్పందించడం ఇదేమాత్రం న్యాయమైన పద్ధతి కాదు। ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే దాదాపుగా చాలా కేసులు అధికంగా జరుగుతున్నాయి। ఈరోజు ఉన్నత వర్గాల మీద డాక్టర్ల మీద అనేక మంది మేధావుల మీద గిడ్డల మీద ఆ రకంగా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి। మహిళల మీద అవమాన పద్ధతిలో జరుగుతున్నాయి। వీటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జాతీయ స్థాయిలో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి। రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షన ప్రతి ఆరు నెలలకు ఒకసారి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల విషయం